రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు ఆ గొప్పతనం అంతా ఇప్పటికే మూడొంతులు పోయింది, ఇంకా మిగిలింది కూడా పోతుంది. ఇప్పుడు అది ఒక చిన్ని దేశం కిందకి మారిపోతూ వస్తుంది నిదానంగా. ప్రస్తుతానికి ఇంకా ఆ ఫైనాన్షియల్ స్టేటస్ లేదంటే కనుక ప్రపంచంలో ఉన్న ప్రతి విధవ వాళ్ళ వాళ్ళ దేశాల్లో డబ్బులు సంపాదించిన విధవలందరికీ అక్కడ షెల్టర్ ఇచ్చి తద్వారా వాళ్ళు తెచ్చుకున్న డబ్బులతో తన గొప్ప దేశం కింద నడుస్తుంది. ప్రపంచంలో వాళ్ళ వాళ్ళ దేశాలలో దోపిడీ చేసినటువంటి వాళ్ళందరికీ అక్కడ చేస్తుంది. అందుకనే విజయ్ మాల్యా లాంటి వాడు అక్కడ దర్జాగా బతికేస్తూ ఉంటుంటాడు అన్నమాట, ఏది లిటిగేషన్లతో నడిపేస్తూ ఉంటుంది. అలాంటి బ్రిటన్ ఆధిపత్యం, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కాస్తే ఇప్పుడు రవి అస్తమిస్తున్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఆ బ్రిటిష్ సామ్రాజ్యపు ఆధిపత్యాన్ని వదులుకుంటూ ఆ మధ్యకాలంలో హాంకాంగ్ని ఆళ్లే వదిలేశారు. ఇప్పుడు బార్బడోస్ బ్రిటిష్ ఆధిపత్యాన్ని పక్కన పెట్టేసింది. బార్బడోస్ హ్యాస్ ఎలక్టెడ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ప్రెసిడెంట్ టు రీప్లేస్ బ్రిటన్స్ క్వీన్ ఎలిజబెత్ యాజ్ హెడ్ ఆఫ్ స్టేట్. ద మూవ్ కమ్స్ యాజ్ ద కంట్రీ ప్రిపేర్స్ టు బికమ్ ఏ రిపబ్లిక్. తమ దేశం స్వతంత్రం కావాలని కోరుకుంటూ బ్రిటిష్ రాణే తమ దేశానికి రాణి కాదంటూ ఒక కొత్త అధ్యక్షురాల్ని ఎన్నుకోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. క్రమంగా దాని బతుకిక అసలు లెక్క తేలబోతోంది.